తెలుగుదేశం ఆశలు అడి అసలయ్యాయి. టీడీపీ పిలుపును బేఖాతర్ చేసిన కర్ణాటక తెలుగు ప్రజలు. కర్ణాటక ఫలితాలతో కాంగ్రెస్ ఎంత బాధపడుతుందో గానీ ఏపీలో టీడీపీ నేతలు మాత్రం కర్ణాటకలో బీజేపీది విజయమే కాదంటున్నారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని అంచనా వేసిన టీడీపీ నేతలు ఆ క్రెడిట్ తమ ఖాతాలో ఎంతో కొంత వేసుకోవాలని ఆశించారు. కానీ ఊహించని భంగపాటు ఎదురైంది. కర్ణాటకలో బీజేపీకి ఓట్లు వేయవద్దని అక్కడి తెలుగు ప్రజలకు పిలుపిస్తున్నామంటూ ఊదరగొట్టారు. టీడీపీ ప్రతినిధులుగా కొంతమంది కర్ణాటకలో మకాం వేశారు, తెలుగు ప్రజలతో సమావేశాలు నిర్వహించారు. కానీ ఫలితం ఊహించలేదు. బీజేపీ అధికారం దక్కించుకుంది. కాంగ్రెస్ కంటే ఎక్కువగా టీడీపీ నేతలే బాధపడుతున్నారు. కర్ణాటక ఫలితాల తర్వాత ఇక ఆపరేషన్ ఏపీని బీజేపీ ప్రారంభిస్తుందని బీజేపీ నేతలు చెప్తూ వచ్చారు. అయితే కర్ణాటకలో బీజేపీ ఓడిపోతే ఆత్మరక్షణలో పడుతుందని, ఇక ఏపీ వ్యవహారాలపై దృష్టి పెట్టే అవకాశం లేదని టీడీపీ నేతలు అంచనా వేశారు. దీంతో టీడీపీ అధినేత సైతం తాము బీజేపీకి ఓటు వేయొద్దని చెప్పాం కానీ ఏ పార్టీకి వేయాలో చెప్పలేదనే విషయాన్ని స్పష్టం చేశారు. కానీ తెలుగువారు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో, ముఖ్యంగా బెంగళూరు నగరంలోని నియోజకవర్గాల్లో అధికంగా బీజేపీ గెలుచుకుంది. ఇక కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్డీఏ నుండి బయటకు వచ్చిన తర్వాత దక్షిణాది రాష్ట్ర ప్రతినిధులతో ఏపీ ప్రభుత్వం లీడ్ తీసుకుని సమావేశాలు నిర్వహించింది. దీని ద్వారా కర్ణాటక ప్రజల్లో బీజేపీ దక్షిణాది ప్రాంతానికి వ్యతిరేకమనే భావన కల్పించేందుకు ప్రయత్నాలు చేసింది. కానీ ఇవేవీ పనిచేయలేదు. కర్ణాటక రాజకీయాల్లో టీడీపీకి ప్రత్యక్ష ప్రమేయం లేకపోయినా బీజేపీ ఓటమిని టీడీపీ కోరుకుంది. కర్ణాటకలో ప్రచారం ముగించుకుని శ్రీవారి దర్శనానికి వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్ పైన టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని వార్తలు వచ్చాయి. వీటి ద్వారా బీజేపీ పెద్దలు టీడీపీ చేస్తున్న యాక్టివిటీస్ పై సీరియస్ గా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు కర్ణాటకలో ఫలితాలు తమకు అనుకూలంగా రావడంతో ఇక్కడ ఈ నెల 17న ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇక ఆ తర్వాత ఏపీపైనే బీజేపీ హైకమాండ్ ఫోకస్ చేయనుందని సమాచారం. దీంతో రానున్న రోజుల్లో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.